బండారు లంకలోని గత 15 రోజులుగా చెత్త సేకరణ పనులు నిలిచిపోవడంతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని, తక్షణం డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలోని ఎక్కడెక్కడ రోడ్లకు ఇరువైపులా చెత్త పేరుకుపోయిందో, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వివరించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామని డీఆర్ఓ తెలిపారు. అనంతరం గ్రామస్తులు హౌసింగ్ బాడీ కాలనీలో అమలాపురం ఎమ్మెల్యే ఐదవతుల ఆనందరావు క్యాంపు కార్యాలయానికి చేరుకుని గ్రామస్తుల సమస్యను వివరించారు. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోని పరిష్కారానికి కృషి చేస్తాను అంటూ ఎమ్మెల్యే హామీనిచ్చారు. మాది బండార్ లంక గ్రామం. డంపింగ్ యార్డ్ గురించి మరి కలెక్టర్ గారిని కలదామని ఒక 200 మంది ఆడవాళ్ళతోటి కలిసి రావడం జరిగింది. కలెక్టర్ గారు లేకపోతే అక్కడ వారికి ఆఫీసర్ గారికి ఇచ్చాం. ఆయన కలెక్టర్ గారితో మాట్లాడి స్పందిస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి ఈ 200 ఆడవాళ్ళతోటి ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. కారణం ఏంటంటే అక్కడ డంపింగ్ యార్డు వల్ల విపరీతమైన రోగాలు వచ్చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా కంపుకి బరాయించలేక రాత్రులు అయితే నిద్ర లేని కార్యక్రమాలు. ఇప్పుడు టెస్ట్ చేస్తే అందరికీ కూడా ఏదో ఒక రోగం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు మొన్న అక్టోబర్ 2న అక్కడ డంప్ యార్డు వేయడానికి వీరలేదని మేము అల్టిమేట్ ఇవ్వటం, ప్రజలు అల్టిమేట్ ఇవ్వడం, పంచాయతీ వారు కూడా ఆపేశారు. అప్పటి నుంచి కూడా ఈ చెత్తను ఎక్కడ వేయాలో పాపం పంచాయతీ వారికి కూడా ఏ ప్లేస్ లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. మా బండార లంకలో ఎక్కడ చూసినా చెత్త పందులు కుక్కలు ఉంటాయి. ఆయన కాడికి ఎలా మడితేలా ఉంది. మరి రేపు రాబోయే కాలంలో మా ఊరంతా రోగాల బారిన పడిపోతుందేమో అని భయంగా ఉంది. అంచేత ఎమ్మెల్యే గారిని ఒకటే కోరాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డంపింగ్ యార్డ్ కోసం ఒక సైట్ని ప్రొవైడ్ చేసి ఈ డంపింగ్ యార్డ్కి సమస్య తీర్చాలని చెప్పడంతో ఆయన మన ఎమ్మెల్యే ఆనందరావు గారు మరి స్పందించి నేను కలెక్టర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయంగా ల్యాండ్ కొంటాం. ఆ ల్యాండ్ కొన్న వరకు ఈ చెత్తను ఎక్కడ తరలించాలన్నది మేము కలెక్టర్ గారు కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి తెలియజేసేది ఏంటంటే బండార్ లంక ప్రజలు ఈ చెత్తతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. తక్షణమే దీని మీద కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి దాకా దీని మీద స్పందించి ఈ యొక్క డంపింగ్ యార్డ్ సమస్యని తీర్చేలా కృషి చేయాలని మీ ద్వారా అధికారులకి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం.